బాబోయ్ కూడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భరత్ గారు ఇతోనేమో రాజమండ్రి సిద్ధం అని చెప్పని మీ అందరినీ చెప్పి మాట్లాడుతున్నారు. నేనంటాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా నిద్రలో లేపి సిద్ధమా అంటే సిద్ధమని అంటాడు. కానీ నేనడుగుతున్నాను 2024లో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఓటు వేయించాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు, నేను నమ్మింది ముగ్గురే ముగ్గురిని, ఒకళ్ళు దేవుడు, రెండు ప్రజలు, మూడు జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముతున్నాను. కొత్తలో చాలా మందికి ఏంటి, నేను ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, మున్సిపల్ చైర్మన్ ని, ఎంపీని, మాజీ ఎమ్మెల్యేని, మమ్మల్ని వదిలేసి జనాన్ని నమ్ముకున్నానంటాడు, దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు, ఆఖరికి పొట్ట పొట్టాలు జెండా మోసే కార్యకర్తను నమ్ముకుంటాడు అంటే చాలా మంది రావడానికి బాధ ఇచ్చారు. కానీ రాజకీయాల్ని మారుస్తూ, రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువించినోడు ఎవడన్నారన్నారంటే 100కి 100% అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇది ఎక్కడ మనం చూడలేదండి, ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు అంటా అని చెప్పాను. ఎందుకు ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు? ప్రజల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, ఇద్దరు గుండెల్లో, 5 ఏళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు, జగన్ మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరిని కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి. మరి మాకు కార్యకర్తలకు విలువిచ్చినట్ట కాదా? కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి, డబ్బుంటేనే టికెట్లు, డబ్బు ఉందా? ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు, తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి, జెండా మోస్తున్నావా లెక్క కాదు, నీ దగ్గర ఎంత సంచిలో డబ్బు ఉంది? డబ్బు ఉన్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో 255,000 కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తే, 4 సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలా మంది డబ్బున్నోళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచిన డబ్బులు పంచి పెడుతున్నాడు, ఇదా ప్రభుత్వం అంటే? డబ్బులు పంచి పెడతామా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే? అభివృద్ధి కావాలని మాట్లాడుతూ వచ్చారు. ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం, ఆర్టీసీ చెయ్యాల్సిన జీతాలు బడ్జెట్కి మీరు డబ్బులను ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, 5 ఏళ్లలో 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే ఆ పంపించినప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్నోళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి 6
ఎన్టీడీకి నీటి కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పాంప్లెట్ తీసుకొచ్చి ఆరు షూరిటీలు అని మాట్లాడుతున్నారు. ఆరు షూరిటీలు విలువ సుమారుగా 5 ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు 10 లక్షల కోట్ల రూపాయలు, అంటే 2,55,000 కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే వీళ్ళు ఇచ్చే హామీలు నిజంగా అమలవుతాయా? 5 ఏళ్ల క్రితం కూడా మోడీ ఫోటో, చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు. 2018-19 మధ్యలో 19 ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా 14లో ఇచ్చింది అమలు చేశారా? 2014 ఇచ్చినటువంటి హామీలు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. నిన్న అక్కడ భరత్రామ్ గారు చెప్పారు జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పారు. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఓట్లు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా. చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిందయ్యా జాబ్? ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.